బీజేపీ పార్టీ ఆఫీస్ బీజేపీ నేతల మీద ఇంటెలిజెన్స్ ను పంపించి ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించిన రిపోర్టును తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అని కిషన్ రెడ్డి నేరుగా ఆరోపించిన పరిస్థితి మనం చూసాం అయితే వీటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు పార్టీ ప్రకటనకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గానైతే చేసుకున్నాయి కానీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు ఫోన్ చేయడం రేపు ప్రకటించే ఛాన్స్ ఉందంటూ నేరుగా కూడా ప్రగతి భవన్ నుండి కీలక సమాచారం అయితే వచ్చింది అదే ప్రగతి భవన్ లో ఇప్పుడు ఆ సమాలోచనలో పడ్డ పరిస్థితి అడుగు వెనకేసిన పరిస్థితి ఇప్పుడు బీఆర్ బిఆర్ఎస్ పార్టీని కనుక ప్రకటిస్తే భవిష్యత్తులో చాలా ప్రశ్నార్థకంగా మారబోతుంది అంటే భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదుర్కొంటాయంటూ కూడా కొంతమంది ఆ సాములు చెప్పిన పరిస్థితి ఆ సాముల మాట మరి అసలే కల్వకుండ్ల రావుకు సెంటిమెంట్లు ఎక్కువ ఆ సెంటిమెంట్లకు సంబంధించి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతుందా లేదా అనేది కానీ మనం వేచి చూడాలి ఇక మనం మునుగోడు నియోజకవర్గానికి పోదాం మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న తాజా పరిస్థితులలో మూడు అంశాలు తెర మీదకి వస్తున్నాయి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి రేపు దసరా కానుకగా మొత్తం ఇంటింటికి మాత్రం ఏ విధంగా జోర్దార్గా పంపిణీ జరుగుతుందో మీ అందరికీ తెలిసిన పరిస్థితే మునుగోడు రాజకీయాలు ఇప్పుడు సెమీఫైనల్గా గా మారిన పరిస్థితి ఇటు పక్కన రాజగోపాలకు సంబంధించి ఆ కీలక పరిణామంగా చోటు చేసుకుంటే అటు ఆ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా కీలకంగా తీసుకున్నాయి ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డి కనుక మునుగోడు నియోజకవర్గంలో ఆ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఇయ్యాలి అంటూ కూడా ఒక ప్రతిపాదన తెరమీదికి అదే పేరు ఖరారు కావడం కూడా జరుగుతుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అదే పేరు రాబోతుంది అనే అంశానికి సంబంధించి అయితే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన అనుచరులకి టికెట్ కేటాయింపుపై ఇటు కరణ్య ప్రభాకర్ కానీ బూర నర్సయ్య గౌడ్ గానీ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఏ పార్టీ కార్యక్రమానికి కూడా నల్గొండ జిల్లా నేతలను అక్కడికి పిలవడం లేదు అనే ఒక అసంతృప్తి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తే కూడా సమాలోచనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇప్పటికే మూడు రౌండ్లు పూర్తి చేసుకున్నారు ఇక దాంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఆ పాల్వాయి స్రవంతి కూడా పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులకు సంబంధించి ప్రజల్లోకి వెళ్తున్న తరుణం అయితే కనిపిస్తుంది ఇక మరోవైపు ఏంటి అంటే ప్రధాన అంశాలు ఏంటి అంటే ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ స్వాములకు సంబంధించి ఏదైతే ఫోన్ చేసి ముహూర్తాన్ని అడిగిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఆ చాలా ఆశ అనాలోచనలు అంటే సమాలోచనలో పడ్డ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలి అంటూ కూడా ఆ ప్రశ్నార్థకంగా మారింది అంటూ కూడా మరో అంశానికి కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఏర్పాటు చేస్తే దేశ రాజకీయాలు కాదు ఉన్న రాష్ట్రం కూడా పోతుంది అనేది ఆ సాములు చెప్పిన పరిస్థితి అంటే దసరా రోజు కానకగా తెలంగాణ ప్రజలకు చెప్తా అని చెప్పిండు అయితే మరి ఇప్పుడు సాములకు సంబంధించి చెప్పిన దాన్ని ఆ యొక్క ముఖ్యమంత్రి నమ్ముతాడా లేకపోతే రేపు నిజంగానే ప్రకటిస్తాడా అనేది ప్రగతి వర్గాల నుంచి మాత్రం ఇప్పటి వరకు సమాచారం రాని పరిస్థితి ఇక మరోవైపు పూర్తి స్థాయిలో కూడా దేశానికి సంబంధించిన నేతలందరినీ ఒక్కొక్కరిగా పిలిచే ప్రయత్నం అయితే కొనసాగుతుంది అన్నారు అయితే పాటు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు కేవలం దేశవ్యాప్తంగా ఎనభై సీట్లకు పైగా మాత్రమే పోటీ చేయబోతున్నాడు అనేది ఆ ప్రధానంగా వారు చెప్పే ఎజెండా దానితో పాటుగా ఏంటి అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న లీక్లకు సంబంధించి ఇప్పటి జరుగుతున్న పరిణామాలకు ఒక ఎత్తు అయితే ఇక నుండి జరగబోయే పరిణామాలు మరొక ఎత్తు ఎందుకంటే ఇప్పటికే ఆడ గొల్ల కుర్మలకు సంబంధించి యూనిట్ల కేటాయింపుకు సంబంధించి నేరుగా పైసలు కూడా వాళ్ళ అకౌంట్లో పడ్డ పరిస్థితి ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టుగా చెప్తున్న హుజరాబాద్కు సంబంధించి దళిత సాధికారత అనే పథకానికి సంబంధించి ఏ విధంగా చేసిర్రో మీ అందరికీ తెలిసిన పరిస్థితి అయితే దళిత సాధికారతకు సంబంధించి రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ సమాజానికి మొత్తము తెలుసు ఎందుకు అంటే నియోజకవర్గానికి వంద అన్నారు తర్వాత ఇక వాళ్ళ ఇష్టానుసారంగా లెక్కలు లెక్కలు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఇక దానితో పాటుగా ఏంది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అమలు చేసిడు అనేది కూడా దళితులు అడుగుతారు ఇక దాంతో పాటు నెక్స్ట్ వచ్చింది ఏంటిది గిరిజన బంధు ఈ గిరిజన బంధుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది ఏంది ఆ గిరిజన బంధు కూడా త్వరలో రాబోతుంది అంటే రాష్ట్ర బడ్జెట్ ఉన్నది ఎంత ఈ బంధులు రైతు బంధు గిరిజన బంధు ఇంకో బంధు ఇస్తే ఆ ప్రజల పరిస్థితి ఏంది అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది ఇక ఇది గొల్ల కుర్మా సంబంధించి యూనిట్లకు సంబంధించి నేరుగా పైసలు వాళ్ళ అకౌంట్లలోనే వేస్తాం వాళ్ళకు సంబంధించి జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండను ఆ పైలెట్ గా తీసుకున్నారు తీసుకొని ఏం చేసి ఇలాంటి ఇప్పుడు మన మునుగోడు నియోజకవర్గంలో దాదాపు అన్ని అందరికీ కూడా ఇప్పటికే యూనిట్లకు సంబంధించి గుర్రలకు సంబంధించి వాళ్ళ వాళ్ళ ఖాతాలలో పైసలు వేసారు ఇక ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడే అభివృద్ధి అనే నినాదాన్ని కేసీఆర్ ఎత్తుకుంటాడు ఇటు మరోవైపు సాములు చెప్పిన మాట దీనికి సంబంధించి ఏంది బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రకటన చేస్తే ఇబ్బందికరంగా మారబోతుంది అనేది ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది మరి దానికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి అయితే ఇదంతా అయితే ఇక్కడ సంబంధించి మరొక అంశం ఏంటంటే ఇటు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలది కూడా